అలిపిరిలో లోకేష్ ప్రమాణాల పిలుపుపై ఏపీ మంత్రి కన్నబాబు స్పందించారు. వివేకానందరెడ్డి హత్య కేసుతో తన కుటుంబానికి సంబంధం లేదంటూ లోకేష్ ప్రమాణం చేయడం అర్థం లేదన్నారు. ఈ హత్య కేసును సీఎం జగన్ సిబిఐకి అప్పగించిన విషయం లోకేష్ కి తెలీదా అని కన్నబాబు ప్రశ్నించారు. సిబిఐ దర్యాప్తు చేపట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుందా అని మంత్రి ఘాటుగా స్పందించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ రెండవ స్థానం కోసం పోటీ పడుతుందని, ప్రశాంతంగా జరిగే ఎన్నికల ప్రచారంలో ఏదో కలజడి సృష్టించే ప్రయత్నం టీడీపీ చేస్తుందని మంత్రి కన్నబాబు విమర్శించారు. ఆయన ఏదో పెద్ద ప్రమాణం చేయడానికి వచ్చాడంట. నేను ఇక్కడే ఉంటాను జగన్ రెడ్డి, 45 రోజులు 45 నిమిషాలు వచ్చాయని ఒక సవాల్. నీ బతికేంటి? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇసరేంటి? మాకు అర్థం కాలేదు. ఏంటంటే అది వివేకానంద రెడ్డి హత్య కేసులో మాకు సంబంధం లేదు, నాకు కానీ మా కుటుంబైకులకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ సంబంధం లేదని ఆయన వచ్చి ఇక్కడ అలిపిల్లో ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాలే అది ఆయన చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి అక్కడ ప్రమాణం చేయాలంటారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మాకు సంబంధం లేదని. పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు కాకపోతే బుర్ర తక్కువ పనులు కాకపోతే ఏంటది అని అడుగుతున్నాం. ఎంత బుర్ర తక్కువగా ప్రవర్తిస్తున్నామని లోకేష్ అని అడుగుతున్నాం. ఈ పిచ్చి చేష్టలు ఏంటని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి, ప్రమాణం చేయాలి అక్కడ. నువ్వు చేయాల్సి వస్తే, మీ నాన్నగారు చేయాల్సి వస్తే ప్రమాణం దేని మీద చేయాలి? మీరు ప్రమాణం చేయాల్సి వస్తే, డియర్ లోకేష్, మా నాన్నగారు గౌరవ చంద్రబాబు గారు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పడవలేదు, అధికారాన్ని దించలేదు అధికారంలోంచి అని ప్రమాణం చేయండి. నాకు పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరపలేదు, ఎవరిని రక్తశక్తం చేసి చంపలేదు, ఆ తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేయలేదని ప్రమాణం చేయండి. మా నాన్న గోదావరి పుష్కరాలకి స్నానం సరదాకి వెళ్ళి సినిమాలు తీస్తుంటే 29 మంది మరణించారు, ఆ మరణానికి మా నాన్న కారణం కాదని ప్రమాణం చేయండి. మీ నాన్నగారి తమ్ముడు రామమూర్తి నాయుడు గారిని గొలుసులతో బంధించలేదు ఇంట్లో అని ప్రమాణం చేయండి. మీరు చేయాల్సిన ప్రమాణాలు అవి. వివేకానంద రెడ్డి హత్యకి మాకు సంబంధం లేదని ప్రమాణం చేస్తారంట, ఆ ప్రమాణానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణం చేయాలంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును సిబిఐకి అప్పగించిన విషయం నీకు తెలుసా? సిబిఐకి అప్పగించిన తర్వాత మీరు ఇష్టానుసారం మీకు నచ్చినట్టుగా దీన్ని పరిశీలన చేసుకోండి, పరిశోధన చేసుకోండి అని చెప్పిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సంబంధం ఉంటుందా దీంట్లో?